రాష్ట్రంలో నిత్యావసర సరుకులు పెట్రోల్ ధరలు వెంటనే తగ్గించాలని కోరుతూ సిపిఐ నాయకులు ఆందోళన నిర్వహించారు. కరోనా కట్టడిలో వైసీపీ ప్రభుత్వం విఫలమైనందుకు నిరసనగా చిత్తూరు జిల్లా వరదయ్యపాలెం ఆర్టీసీ బస్టాండ్ దగ్గర సిపిఐ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. సిపిఐ నాయకుడు చిన్నిరాజ్ మాట్లాడుతూ కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం కార్పొరేట్ కంపెనీలకు ఉడిగం చేస్తూ భారతదేశ ప్రజలపై భారాలు మోపుతూ పెట్రోల్ డీజిల్ ధరలపై రోజువారీ ధరలు పెంచుతూ ప్రజలను అవస్థల పాలు చేస్తున్నారని విమర్శించారు. రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి పాలనలో నిత్యావసర ధరలు బాగా పెరగడంతో ప్రజలు ఏం తినాలి, ఎలా బ్రతకాలని భయాందోళనకు గురవుతున్నారని, ఈ కరోనాలో అమాయకమైన ప్రజల మీద పన్నుల భారం వేసి నడ్డి విరుస్తున్న వైసీపీ ప్రభుత్వం రాబోయే ఎన్నికల్లో పతనం కాక తప్పదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ సీనియర్ నాయకులు బాలగురునాథ్ కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు. మేధావి చేస్తున్నాడు, హిమాలయాల్లో బీజేపీ వాడు ఓటు వేశాడు కాబట్టి డీజల్ పెట్రోల్ రేట్లు పెంచని అంటాడు. ఇంతకన్నా బుద్ధిహీనులు ఎవరైనా ఉండారా? అట్టటోళ్ళతో వివాదం చేయాల్సిన అవసరం లే. ఇంతకన్నా కాబట్టి ఇవాళ మన రాజకీయ వ్యవస్థ చెప్తుందంటే నేను ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీ తప్పు చేసినా ఆ నాయకులు తప్పు చేసినా అది సమర్థిస్తూ ఉంటాను. వాస్తవం చెప్పాలంటే ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి ట్యాక్సే 50 రూపాయలు వసూలు చేస్తున్నారు, తగ్గించమని చెప్పండి. ఇప్పుడు మన జగన్మోహన్ రెడ్డి పుడింగ్ ఉన్నాడు, ఆయన ఆటోకి ఇస్తానంటాడు, దానికి ఇస్తానంటే దీనికి ఇస్తానంటాడు. ఆటో వాళ్ళు బాగుపడింది ఏమి లేదు, వాళ్ళు ట్యాక్సులు విపరీతంగా పెంచి సంవత్సరానికి ఒకసారి వసూలు చేస్తారు, దాన్ని తగ్గించమను వాళ్ళు బాగుపడతారు. డీజిల్ రేటు తగ్గించమను వాళ్ళు బాగుపడతారు. అంతేగాని ఏదో ఇచ్చేసి ఏదో 10 మందిలో మన వాడి మీద లైసెన్స్ ఉండాలి, ఆయన మీద బండి ఉండాలి, అన్ని ఉంటే ఇస్తున్నాడు. అంటే 100 మంది ఉంటే 10 మంది 20 మంది తీసుకుంటారు, అంతకుముందు ఇస్తున్నారు కాబట్టి ఇది ఒక పథకాలు పెట్టేస్తున్నాం. ఆ భరోసా ఈ ఆసరా అది ఇది అని చెప్పేసి కొంతమందికి డబ్బులు పనిచేస్తే నాకు ఓటు పనిచేస్తాయని చెప్పి మన రాష్ట్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి కేంద్రంలో ఉండాయినా కరోనా జనాలు వస్తారా, ఇది ఏమన్నా ఇప్పుడు నాశనం అయిపోయి నాకేం లేదు అని ఆయన గెడ్డాన్ని సవరించుకుంటాడు. గెడ్డాన్ని మోడీ మోడీ కాబట్టి ఈ పద్ధతులు ఈ ప్రభుత్వాలు ఉన్నాయి. ఇట్లా ప్రజలు స్పందించాలని ఇంకా అధికారంలో ఉండే ప్రభుత్వాలకంటే కూడా అందువల్ల ప్రజల్లో చైతన్యము ఆ అడిగేటటువంటి తత్వము ప్రశ్నించే తత్వము రాకపోతే ఇంకా ఎవరు బాగుపరచలేమనేటట్టు అలాంటి పరిస్థితి ఇవ్వడం వస్తుంది. అందువల్ల మేము కమ్యూనిటీలుగా జనాలందరూ కూడా చెప్పేది ఏంటంటే ఇలాంటి వాటి నిరసించండి. ఈరోజు కేరళలో కరోనా వస్తే వచ్చినా రాకపోయినా తలకాడటువంటి 7,000 రూపాయలు ఇస్తున్నారు. ఆడ జనం కరోనా అది సరిపోయే తక్కువ ఉంది, ఎందుకంటే అక్కడ కమ్యూనిస్ట్ పార్టీ ప్రభుత్వం లేదా ఇక్కడ డిఎంకే ఉంది. ఈరోజు స్టాలిన్ లాంటి వాడు కొంచెం కరోనా రాకూడదు అందరూ పార్టీలో లాంటి మాటలు చేస్తారు, కానీ మనకి ఇక్కడ జగన్మోహన్ రెడ్డి బ్లీసింగ్ జరుపుకోండి, పారాసిటమాల్ తినండి సరిపోతుంది అని చెప్పే పద్ధతుల్లో చెప్తారు. సిపిఐ పార్టీ అదేవిధంగా ప్రజా సంఘాల ఆధ్వర్యంలో వామపక్ష పార్టీలన్నీ కలిసి ఈరోజు పెట్రోల్ డీజిల్ ధరలు పెంపుకు నిరసనగా ధరలను తగ్గించాలని చెప్పి ఈరోజు నిరసన కార్యక్రమం జరుగుతారు. అయితే మన ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అధికారానికి వచ్చి 2 ఏళ్ళు అయింది. 2 ఏళ్లకు ముందు పెట్రోల్ డీజిల్ 60 రూపాయలు దాన్ని ఈరోజు 100 దాటింది. అయినా కానీ ఓట్ వేసినటువంటి ప్రజలు మనము నిమ్మకి నీళ్ళు మనం ఉండం పాలకులు కాదు, వాళ్ళేమో పెట్రోల్ డీజిల్ అమ్మేటటువంటి వ్యవస్థని దాని మొత్తం కూడా ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్పి ఆ నియంత్రించేటటువంటి వ్యవస్థను కూడా రద్దు చేసి ఈరోజు ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్పారు. వాళ్ళకి ఇష్టం వచ్చిన పద్ధతులు ఈరోజు పెట్రోల్ డీజిల్ రేట్లు అమ్ముతా ఉన్నాయి. దీనివల్ల ఏమని ఎవరికైనా తెలుసా అంటే పెట్రోల్ డీజిల్ పెరిగితే నిత్యావసర వస్తువులు అన్ని ధరలు పెరుగుతాయి, ఆటో ఛార్జీలు పెరుగుతాయి. వాళ్ళ ఆటో ఛార్జీలు పెరిగితే వాళ్ళు చెప్తాం మనం